జగన్ ఆ ఒక్క నిర్ణయం ఏపీ దిశను మార్చనుందా ఆంధ్రప్రదేశ్ ఆర్థికంగానే కాదు అన్ని రంగాల్లో విభజన తరువాత నష్టపోయిన రాష్ట్రం అలాంటి ఏపీకి కరోనా వంటి విపత్తు మరింత చీట తెచ్చిపెట్టింది విద్య ఆరోగ్య రంగాలపై పూర్తిగా హైదరాబాద్పై ఆధారపడిన రీతిలో గత పాలకుల పాలన సాగిన నేపథ్యంలో ప్రస్తుత ఉపద్రవంలో జగన్ సర్కార్కి వైద్యం పేదలకు అందించడం కత్తిమీద సాములాగే మారింది ఫలితంగా వైద్య రంగాన్ని తక్షణం బలోపేతం చేయాల్సిన తరుణం ఆసన్నమైందన్న సంకేతాలు కళ్ళెదుటే అందరికీ కనిపించాయి తెలుగు రాష్ట్రం అందున ఉమ్మడి రాజధానిగా మరో మూడేళ్లు అవకాశం ఉన్న భాగ్యనగరానికి వైద్యం కోసం రోగులు వెళ్లలేని దుస్థితి సగటు ఆంధ్రుడికి అవమానంగానే తోచింది ఇవన్నీ లెక్కలేసుకున్నాము యువ ముఖ్యమంత్రి జగన్ సత్వర చర్యలు చేపట్టడమే ఇప్పుడు చర్చనీయాంశంగా మారింది అన్ని జిల్లాలు కార్పొరేషన్ ప్రాంతాల్లో మల్టీ సూపర్ స్పెషాలిటీస్ ఆసుపత్రుల నిర్మాణం మూడేళ్ల కాల పరిధిలో పూర్తి కావాలి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో ఈ లక్ష్యం నెరవేరి ఒకేసారి పదహారు ప్రాంతాల్లో హెల్త్ హబ్లు నిర్మించాలి ఇది ఇప్పుడు జగన్ సర్కార్ పెట్టుకున్న టార్గెట్ దీంతో పాటు ప్రతి పార్లమెంట్ నియోజకవర్గానికి మెడికల్ కళాశాల నిర్మించాలని జగన్ గతంలోనే సంకల్పించారు వీటి నిర్మాణానికి ఇప్పుడు శరవేగంగా అడుగులు వేస్తున్నారు ముఖ్యమంత్రి కనీసం వంద కోట్ల రూపాయలను పెట్టుబడి పెట్టే వారికి భూమిని ఉచితంగా అందించేందుకు సీఎం ముందుకొచ్చారు వారు మూడేళ్ల కాలంలో ఈ ఆసుపత్రులను నిర్మించాలి ఐదు ఎకరాల నుంచి యాభై ఎకరాల విస్తీర్ణంలో భూమిని సమీకరించాలని కూడా జగన్ రెవెన్యూ శాఖకు టార్గెట్ పెట్టారు ఇవన్నీ బాగానే ఉన్నాయి అన్నీ ఆయన అనుకున్నట్లు జరిగితే బ్రహ్మాండమైన హెల్త్ హబ్బులు ఏపీ అంతా ఏర్పడతాయి వైద్యం కోసం హైదరాబాద్ చెన్నై బెంగళూరులకు రోగులు క్యూ కట్టాల్సిన వెతలు తప్పుతాయి పబ్లిక్ ప్రైవేట్ భాగస్వామ్యంతో హెల్త్ హబ్ల ఏర్పాటుకు కార్యాచరణ బాగానే ఉన్నా ఇలా ఏర్పడే ఆసుపత్రులు ఎంతవరకు పేదలకు ప్రయోజనం చేకూరుస్తాయన్నది చర్చనీయాంశం అవుతోంది వంద కోట్ల రూపాయలు పెట్టుబడి పెట్టేవారు లాభాలు ఆశించకుండా నిస్వార్థంగా ప్రజలకు వైద్య సేవలు ఏ మేరకు అందిస్తారన్నది ప్రశ్నగా మిగులుతోంది ప్రభుత్వ సొమ్ముతో సూకులు చేసి ప్రజల నుంచి డబ్బులు గుంజితే సామాన్యులకు ఒరిగేది ఏమిటన్న సందేహాలు ముప్పిరిగొంటున్నాయి అయితే ఆరోగ్యశ్రీ అస్త్రంతో జగన్ పేదలకు చౌకైన కార్పొరేట్ వైద్యం అందించేందుకే ఈ ప్రయత్నం అన్న వాదన అధికార పార్టీ నుంచి ఉంది ఈ మల్టీ స్పెషాలిటీ ఆసుపత్రుల మాటలా ఉన్నా గ్రామీణ ప్రాంతాల్లో ఉన్న ప్రాథమిక వైద్య ఆరోగ్య కేంద్రాలు అర్బన్ హెల్త్ సెంటర్లను మరింతగా తీర్చిదిద్దితే చిన్న చితక ఆరోగ్య సమస్యలకు సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రుల వరకు వెళ్లాల్సిన బాధలు తప్పుతాయంటున్నారు కేరళలో పటిష్ట వైద్య ఆరోగ్య వ్యవస్థను అధ్యయనం చేసి చర్యలు తీసుకుంటే ఎలాంటి విపత్కర ఆరోగ్య సంక్షోభాలు ఎదురైనా గట్టెక్కేస్తామని కూడా నిపుణులు సూచిస్తున్నారు ఏది ఏమైనా జగన్ సర్కార్ ప్రజారోగ్య విషయంలో వేసిన అడుగును మాత్రం అంతా ప్రశంసిస్తూనే హెల్త్ హబ్లపై అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉండడం సర్కార్ పరిగణలోనికి తీసుకుని సరైన దిశగా ముందుకు వెళ్లవలసిన అవసరం ఉంది